అల్ల సార్ ఇటు చూడండి, అల్ల సార్ ఇటు చూడండి సార్, కొంచెం ప్లీజ్ సార్, సార్ రాదు అటు వెళ్ళాము. అప్పర్ గారు వెనక వెనక వెళ్ళాలి, అప్పర్ గారు అప్పర్ గారు వెనక వెనక వెళ్ళాలి సార్, ఒకసారి ఇటు చూడండి సార్ ప్లీజ్. ఉత్తర నియోజకవర్గంలో 38 వార్డుల్లో మా కోఆర్డినేటర్ గారు కేకే రాజు గారు ఆధ్వర్యంలో సుమారు మరి 3 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ప్రజలను పట్టించుకోకపోయినా, ప్రజలకు కనిపించకుండా పోయినా, మరి అతి కొద్ది తేడాతోటి మరి ఓడిపోయినా కూడా మా కేకే రాజు గారు టెక్నికల్గా ఓడిపోయినా ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువగా కూడా మరి ఆయన ప్రజల్లో తిరుగుతూ ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం నిత్యం పాటుపడుతున్నటువంటి మా నాయకుడు కానీ, మా కార్యకర్తలు కానీ, మా వార్డు ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనందరి ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడమని, మరి వాటిల్ని మా నివార్త నియోజకవర్గ నాయకులందరూ కూడా తూచి తప్పకుండా అమలు చేస్తున్నారు. ఎక్కడా కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ, మా ప్రభుత్వానికి కానీ, మాకు ఎమ్మెల్యే లేడు అనే లోటు లేని విధంగా మరి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ముఖ్యంగా మా కోఆర్డినేటర్ కేకే రాజు గారు, ఆయన నిత్య ప్రజలను కష్టపడి పనిచేస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, విశాఖ జిల్లా ప్రజల తరఫున, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము అందరం కూడా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఉత్తరాంధ్ర అంటే చాలామందికి చిన్న చూపు. గత పాలకులు చాలామంది ఒక రాజశేఖర్ గారి టైంలో తప్పనిచ్చి ఉత్తరాంధ్ర ఇప్పుడు కూడా నిర్లక్ష్యానికి, వెనుకబడితనానికి గురైంది. ఈవెన్ సినిమాల్లో కూడా ఉత్తరాంధ్ర భాష గురించి మరి చులకన చేసి మాట్లాడే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మాకు గుర్తింపుని, గౌరవాన్ని ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి చంద్రబాబు నాయుడు గారికి విశాఖ జిల్లాలో 15 సీట్లు ఉంటే 4 ఎమ్మెల్యేలు గెలిపించినా కూడా ఆయన ఎందుకో చాలా అక్కసు వెళ్ళగొక్కుతున్నాడు విశాఖ జిల్లా మీద, విశాఖ ప్రజల మీద, ఉత్తరాంధ్ర మీద. ఏంటి విశాఖ జిల్లా చేసిన ప్రజలు తప్పేంటి నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఓట్లేదు, మీకు రాయలసీమ ప్రజలు ఓట్లేదా? 13 జిల్లాలో ప్రజలు ఓట్లేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అంతేగాని అమరావతి ప్రజలు ఒకటే ఓట్లేస్తే కాదు, అలాగని అమరావతికి వీరెస్ట్ కాదు. అమరావతి తీసేస్తారని ఎక్కడ కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి ఉంటూనే 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్తున్నారు ఆయన. అది తప్ప ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఏ పరిస్థితులు ఏర్పడి మనందరూ తెలుసు. నిర్లక్ష్యానికి, వెనుకబడితనానికి గురయ్యి ఒక ఆత్మగౌరవ నినాదంతో వాళ్ళు రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నారు. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ ఉన్నా కూడా, ఆదాయం వచ్చే సిటీ ఉన్నా కూడా వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారంటే దాని పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితి మళ్ళీ 25 ఏళ్ల తర్వాత కానీ, 50 ఏళ్ల తర్వాత కానీ రాకూడదు. సపరేట్ రాయలసీమ కానీ, సపరేట్ ఉత్తరాంధ్ర ఉద్యమాలు మొదలయ్యి మళ్ళీ రాష్ట్రం 3 ముక్కలు కాకూడదనే ఈ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చే తప్పనిచ్చి దీంట్లో మాకు కానీ మా నాయకుడి కానీ ఎలాంటి స్వార్థం లేదు. దీంట్లో రాజకీయ ప్రజలు అంతకంటే మాకు లేవు. ఇది వర్గానికో, ఏ కులానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి విధానం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. దమ్ము గురించి, సత్తా గురించి,
మొన్న జగన్మోహన్ గారు చూపించారు స్థానిక మన జనరల్ ఎలక్షన్స్లో 151 సీట్లు వాళ్ళ భాషని మాట్లాడలేను కానీ 151 సీట్లు 50% ఓట్లు ప్రజలు వేసి గెలిపించి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని జగన్మోహన్ గారు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా మా గౌరవప్రదంగా మేము పరిపాలన సాగిస్తాం. తప్పనుంచి వాళ్ళలాగా మేము మరి మాట్లాడాలని తెలియజేస్తాం. ఓకే, ఇక్కడ ఒకటి సార్, మీకు సంతోషమే కాదా, ఈ ప్రాంతవాసి సంతోషమే కదా. కాబట్టి ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మామూలు విషయం కాదు. అందులో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఆయన చంద్రబాబు నాయుడు గారు పోతాబాద 2.5 లక్షల కోట్లు అప్పులు ఇచ్చి వెళ్ళిన రాష్ట్రం, అలాగే ఇన్ని వర్గాల ప్రజలు, 13 జిల్లాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలను సంతోషం ఉంచడం అనేది కత్తిమీద స్వాములు అంటది. అలాంటి స్వామి ఏం చేస్తున్నాడు ఈయన, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రేపు రాబోయే రోజుల్లో రెండు ఉంటాయి, షార్ట్ టర్మ్ గెయిన్స్, లాంగ్ టర్మ్ గెయిన్స్ అని, సమాజంలో కానీ, రాజకీయాల్లో కానీ, ప్రభుత్వంలో కానీ. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి షార్ట్ టర్మ్ గెయిన్స్ గురించి ఎప్పుడు పనిచేయట్లేదు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపించాలి. రాబోయే రోజుల్లో కూడా ఏ ఒక్క వ్యక్తి కానీ, ఏ ఒక్క వర్గం కానీ, ఏ ఒక్క ప్రాంతం కానీ మాకు అన్యాయం జరిగిందనే భావన ఎవరో రాకూడదు అనేది ఆయన ఆలోచన. దాన్ని చలవల పొలవలు చేసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు రాజకీయము, కుట్ర ఆయనకు వెనత పెట్టిన విద్య, ఆయన అదే రాజకీయం అనుకుంటాడు ఆయన. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ప్రజలకు సేవ చేయడం, ప్రజా సంక్షేమ అభివృద్ధి చేయంగా పనిచేయాలని ఈయన ఆలోచిస్తున్నాడు. లేకపోతే ఇప్పుడు ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అగాయిచ్చు జరిగితే 48 గంటల్లో అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు పాస్ చేయించాడు, దిశ బిల్లు అంటే అది మామూలు విషయం. దాంట్లో రాజకీయ ప్రయోజనం ఏమని చెప్పండి? ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆడపిల్లలందరికీ భద్రత కల్పించాలని ఉద్దేశం, మంచి ఉద్దేశం. అలాంటి అలాగే ఇప్పుడు అమ్మఒడి ఉంది, స్కూల్ పిల్లలు అని ఓటేస్తారా? 800 రూపాయలతోటి అమ్మఒడి పథకం పెట్టి ఆ తల్లులకి 500 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. సరే, వైఎస్ఆర్ రైతు భరోసా అంటే రైతులకి డబ్బులు చేస్తారని ఓటు రాస్తారని అనుకోవచ్చు. అంటే నేను ఓట్ల కోసం, రాజకీయాల కోసం చేస్తున్న ఇవన్నీ కాదు. ఇవన్నీ ఒక సోషల్ ఇంజనీరింగ్ జరగాలి సమాజంలో. ఆర్థిక అసమానతలు పోవాలి, సాంఘిక అసమానతలు పోవాలి, ప్రాంతీయ అసమానతలు పోవాలి అని చేస్తున్న తప్పనుంచి ఏదో షార్ట్ టర్మ్ గెయిన్స్, పొలిటికల్ గెయిన్స్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చేసేది కాదు. ఆయన అలాంటి ఆలోచన ఉంటే తీసుకుని అక్కడ పెట్టుకుంటాడు, కడపలోనో లేకపోతే మన తిరుపతిలో పెట్టుకుంటాడు కదా. సో కాబట్టి ఎక్కడా కూడా ఇన్బ్యాలెన్స్ అనేది రాకూడదు. ప్రాంతీయ అసమానతలు కానీ, సాంఘిక అసమానత, అర్థం, ఆర్థిక అసమానతలు తర్వాత అర్థమవుతుంది ప్రజలకి. ఇప్పుడు ఆయనకి ఎవరు చెప్పవసలా, ఆయన స్వయంగా చూశాడు. 13 జిల్లాలు ఇడిపల పారి ఇచ్చేపడం వరకు 300 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. స్వయం కష్ట నష్టాలు చూశారు. ఆయన దగ్గర మంచి ఆలోచన, మంచి హ్యాబిట్ ఏంటంటే, ఎవరైనా కలిసినప్పుడు ఆయన ఏదైనా సమస్య చెప్పను నోట్ చేసుకున్నాడు బుక్లో. అలా అన్ని సమస్యలు నోట్ చేసుకుని నవరత్నాలు పెట్టాడు, మేనిఫెస్టో పెట్టారు ఆయన. పెట్టి వాటిని 5 ఏళ్ళ పూర్తి చేస్తే 5-6 నెలల్లోనే 80% పైగా అమలు చేశాడు. కాబట్టి రేపొద్దున విశాఖపట్నం మెట్రో రైల్ వేయాలన్నా, విశాఖపట్నానికి పూర్తిగా వాటర్ ఇవ్వాలన్నా, ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడు? ఆయన ఇంట్లో వేసుకుంటాడు ఎవరిని తీసుకెళ్ళి. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ఆలోచన అనుగుణంగా, వాళ్ళ ఆశకు అనుగుణంగా చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ప్రజలు హర్షిస్తారని తెలియజేస్తున్నాను. చెప్తున్నాక చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే ఎంత నేర్చుకో తెలియజారుతాడు ఆయన. ఆయన ఒకప్పుడు ఏమంటాడు, కులం అంటాడు. ఆనాడు 1988లో వంగవీటి మోహన్రంగా అది జరిగింది. ఈ కులాలను కుంపట పెట్టాడు, కులాలను అడిపెట్టుకుని రాజకీయం చేయాలని చూశాడు. తన మొన్న ఏమో రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు కళ సిద్ధాంతం అంటాడు, తర్వాత ఇంగ్లీష్ మీడియం పెడితే మతం అంటాడు. ఇప్పుడేమో 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తానంటేనేమో అమరావతికి ఏదో అన్యాయం జరిగిపోతుంది, రైతులకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అని అసలు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఏంటో నాకు అర్థం కాదు. మరి ఏం చేశాడు ఆయన? ఒక బిల్డింగ్ అని పర్మనెంట్ కట్టచ్చు కదా, అంత ప్రేమను అమరావతి మీద అని టెంపరీ అంటాడు. తర్వాత ఏమో అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే మాకే చేత కదా అనుకుంటున్నారా? తప్పనిసరిగా చెప్తున్నా, ఇలాంటి కుట్రల్ని ధీటుగా ఎదుర్కొంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ పోరాటం తక్కువ కాదు. మేము సమన్వయం పాటిస్తున్నామంటే ప్రభుత్వం ఉన్న అధికారంలో కూడా సమన్వయం పాటిస్తున్నాం. దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారి రెచ్చగొట్టే ధోరణికి మీరు రెచ్చిపోకుండా, మీకు ఏం కావాలో మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో అడగండి, తప్పులేదు. అంతేగాని తెలుగు మన వైఎస్ఆర్సీపీ నాయకులు మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ,
వీళ్ళ మీద కానీ దాడి చేస్తాం అంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మాకే పోలీసులు అవసరం, ఎవరు అవసరం, మాకు పార్టీ ఉంది, మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు కార్యకర్తలు ఉన్నారు, మాకు నాయకులు ఉన్నారు. కాబట్టి దయచేసి మనందరం కూడా రాష్ట్రంలో సేవ చేద్దామని వచ్చినప్పటి నుంచి రాజకీయాలు చేసుకుందాం, ఎలక్షన్లో ఎవరు రాజకీయాలు చేసుకుందాం. కానీ మేము వచ్చిన మీరు దాడి చేస్తారు, మా మీరు వచ్చిన మేము దాడి చేస్తారంటే ఆ దాడుల సంస్కృతి లేని దొరక మన రాష్ట్రం. కొత్తగా చంద్రబాబు తీసుకొచ్చి మళ్ళీనేమో పోలీసులు యాక్షన్ తీసుకుంటే పోలీసు మీద ఏడుస్తాడు, మళ్ళీ మావాళ్ళు తిరిగి ఏమైనా యాక్షన్ తీసుకుంటే మావాళ్ళు ఏడుస్తాడు. రచ్చగొట్టేది వాళ్ళు, అయినా కూడా సమన్వయం పాటిస్తున్నాం, తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ప్రతిఘటన ఇలాంటి ఘటనలు జరిగితే ఫ్యూచర్లో వాటి మీద ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటుంది. హెచ్చరిస్తాం.